ఫ్రెండ్స్ మనం నిమ్మల పునరావృత కేంద్రాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. అది 2 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు. అక్కడికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనకు దారిలో అయితే వ్యవసాయ ల్యాండ్ అయితే గమనించాం ఫ్రెండ్స్. అలా రకరకాల మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు, రకరకాల చెట్లు అయితే నాటారు ఫ్రెండ్స్. రోడ్డు వైపు చుట్టూ కొండలు ఉన్నాయి, కొండల నడుము అయితే వాతావరణం ఉంది ఫ్రెండ్స్. చాలా అందమైన వాతావరణం ఇది. రోడ్డు కూడా 4-wheeler వేశారు, చాలా చక్కగా చుట్టుపక్కల చెట్లు నాటారు. అలాగే ఎంతో అందమైన వాతావరణాన్ని అయితే ఫ్రెండ్స్ వెళ్ళే ధరలు అయితే 888 RQ వెళ్ళే ఉంది. ఇది ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థ, ఇది ఇన్స్టిట్యూట్. మనకైతే ఇది కనపడుతుంది ఫ్రెండ్స్ దారిలో. ఇంకా దారిలో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అవి ఇసుక అలాగే ఇవే ఉన్నాయి రోడ్డు పైన. బిల్డింగ్స్ కట్టాలైతే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హరిత రెస్టారెంట్ హోటల్ అనే టూరిజం హోటల్ ఉంది. ఇక్కడ అయితే ఎవరైనా పర్యాటకులు అయితే స్టే అవడానికి అవకాశం ఉంది. అలాగే ఇటు చూస్తే రోడ్డు, ఇరువైపుల చెట్లు, అలాగే పచ్చని వాతావరణం ఫ్రెండ్స్. విరివిగా మొక్కలు అయితే పెంచారు ఫ్రెండ్స్. ఈ లోపల కాలనీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ అలాగే రకరకాల పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న కొన్ని కుటుంబాలు అయితే కాలనీ ఇక్కడ కట్టించారు ఇక్కడ. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. నెమల్ల పునరుత్ కేంద్రం ఇది, అటవీ శాఖ డిపార్ట్మెంట్. అది కనిపిస్తుంది ఫ్రెండ్స్ దారి లోపలికి. ఇప్పుడైతే గేట్ తీసుకుని లోపలికి అయితే నేను ఎంటర్ అవుతున్నా. ఇదే ఫ్రెండ్స్ ఈ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మొక్కలు పెంచిన విధానాన్ని గమనిస్తాం రోడ్లు వెళ్తూ వెళ్తూ. అటవీ శాఖ వారు ఈ యొక్క మొక్కలు పెంచి మొక్కలు ఎంచడం నాటుతుంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నెమల్ల పర్వత దగ్గరికి వచ్చాం. ఇక్కడ టికెట్ కొన్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ బోర్డులో నెమల్ల సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ పొందుపరచబడింది ఫ్రెండ్స్ తెలుగులో. ఇదే ఫ్రెండ్స్ నెమల్ల పెంచడానికి వాడేటువంటి పునరుత్ కేంద్రం ఇది. ఇక్కడ లోపలైతే నెమల్ల పెంచుతుంటారు. మనం అయితే ఇప్పుడు నెమల్ల పార్క్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నెమల్ల పార్క్ దగ్గర ఆయన కలుస్తున్నాం. హాయ్ సార్, మీ పేరు ఎంత సార్? వెంకటేశ్వర్. మీరు ఏం సార్ ఇక్కడ డ్యూటీ? ఇక్కడ నెమల్ల ఇన్ఛార్జ్. లోపలైతే ఇలా బంధించారు, అన్ని వైపులో ఇలాంటి కంచె సెట్ చేశారు. అయితే బయటికి పోవడానికి అవకాశం ఉండదు, కానీ గాలి వెళ్తురు అన్నీ దొరుకుతాయి వీటికి. ఇలా నాట్యం ఆడడానికి లోపల అన్ని రకాలుగా మంచి అవకాశం అయితే ఉంది. విడలిపోయిన వాతావరణం ఇది ఫ్రెండ్స్. ఇలా పింఛం పైకి ఎత్తి నాట్యం అయితే చేస్తుంది. ఇది మొగ నెమలి ఇలా నాట్యం చేసేది. ఆడనెమలి అక్కడ వెనుకపోయి ఉంది కదా, అది ఆడనెమలి. దాన్ని ఆకర్షించడానికి కోసం ఇలా అయితే నాట్యం ఆడుతుందండి ఫ్రెండ్స్. ఇదైతే ఒక్కొక్క మగదానికి వచ్చేసి 3 ఆడదాలను కమైన్ గా పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఈ గేజ్లో 3 ఆడనెమళ్ళు, 1 మగనెమలి ఉంచారు ఫ్రెండ్స్. కుడివైపు భాగంలో తోక జంపు ఉన్నది మగనెమలి ఫ్రెండ్స్. అటువైపు ఎడమవైపు ఉన్నవి ఆడనెమళ్ళు 3 ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే. అన్నింటికన్నా ఇది పెద్ద గేజు. ఈ గేజ్లో అయితే నెమళ్ళు ఎక్కువ ఉంటాయి, అలాగే ఇది విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే బాగా వెడలిపోయిన వాతావరణం ఇదైతే ఈ గేజు. నెమళ్ళు వచ్చేసి ఇది నెమళ్ళ పునరుత్పత్తి కేంద్రము. ఇక్కడ నెమళ్ళ ద్వారా వచ్చే గుడ్లను వచ్చేసి కోళ్ళ కింద ఇంక్యుబేటర్ మిషన్లో పెట్టి పిల్లలు చేస్తాము. నెమళ్ళ కింద పెట్టే పొదగవా? నెమళ్ళ కింద పెడితే పొదుగుతాయి బాగా. అడవుల్లో అయితే పొదుగుతాయి, ఇక్కడైతే డిస్టర్బ్ ఎక్కువ కదా. చూసేదానికి మనుషులు అందరూ సాగుతారు. ఓకే అండి. విజిటర్స్ వచ్చినప్పుడు ఇక్కడ డిస్టర్బ్ ఎక్కువ. అవును, నెమళ్ళకి భయం ఎక్కువ కాబట్టి నెమళ్ళు కూర్చోలేవు. వచ్చిన వాళ్ళు డిస్టర్బ్ కేకలేస్తా పుల్లలు పెట్టాకుంటే గుడ్ల మీద కూర్చోలేవు. ఓకేనండి. అడవుల్లో అయితే ఏ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి కూర్చొని బాగా పొదుగుతాయి. అందుకని కోళ్ళ కింద పెట్టుకొని తీస్తాము. కొన్ని ఇంకి పేపర్ మిషన్ ఉంది, మిషన్లో పెట్టుకోండి. మిషన్లో కూడా తీస్తాము. గుడ్లు ఎక్కడ తింటాయి మీకు? గుడ్లు ఇవే పెడతాయి. ఇవే పెడతాయి లోపల. ఒక్కొక్క నెమళ్ళు వచ్చేసి 5 లేదా 6 పెడుతుంది. దాళ్ళని తీసి కోళ్ళ కింద కొన్ని పెడతాం, కొన్ని మిషన్లో పెట్టి. నెమళ్ళు పెట్టిన గుడ్డును తీసుకొచ్చి ఇక్కడ గదుల్లో ఇంక్యుబేట్ మిషన్స్, అలాగే కోళ్ళ ద్వారా నెమలి పెట్టిన గుడ్లను పొదించడానికి ఈ యొక్క గదుల నుండి వాడతారంట ఫ్రెండ్స్. ఈ గదులు అయితే అందుకోసం అయితే యూజ్ చేస్తున్నారంటున్నారు ఫ్రెండ్స్ వారు. ఇప్పుడు ఈ నెమళ్ళ పిల్లలు పుట్టాయి కదా, పుట్టిన 2 రోజులు మీరు అడవులు వదులుతారు? పుట్టిన 2 ఏళ్ళకి అట్ట వదులుతాం. అవునా? 2 లేదా 3 సంవత్సరాలు నుండి చేసి వదిలేస్తాం. అవునా? మొదట్లో వదులుతారు, ఆడదాంట్లో 2 దాళ్ళను వదిలేస్తాం. మరి గుడ్లు ఎప్పుడు? కొన్ని పెట్టుకొని కొన్ని వదిలేస్తూ ఉంటాం. మీరు గుడ్లు ఎలా సేకరిస్తున్నారు మరి వీటిని? గుడ్లు ఇక్కడనే అక్కడ నుంచి ఉంది కదా, లోపల రొమ్మల్లో పెట్టేస్తాయి. పెట్టినప్పుడు ఫ్రెండ్స్ గమనించిన లోపల నెమళ్ళు చాలా ఉన్నాయి. ఈ యొక్క గదుల్లోనే ఫ్రెండ్స్ లోపల నెమళ్ళు గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుందంట. గుడ్లు పెట్టిన తర్వాత వాటిని తీసుకెళ్ళి కోడల కింద కానీ ఇంక్యుబేట్ మిషన్లో కానీ పొదిగించడానికి వాడతారంట ఫ్రెండ్స్. Thank you.
అయితే ఇంకా ఇది ప్రభుత్వం నుంచి సరైన అమౌంట్ వస్తూ ఉన్నది, బాగా డెవలప్ అవుతా ఉన్నది, కానీ ఇప్పుడు సరిగ్గా సహకారం లేదు కాబట్టి నిలబడిపోయింది. అంతగా ప్రభుత్వ ప్రోత్సాహం లేదు ఇప్పుడు, ఫండ్స్ రావడం లే. దీని గురించి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ప్రభుత్వం వారు ఏదైనా హెల్ప్ చేస్తే ఇంకా డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుందని ఇన్ఛార్జ్ అంటున్నారు. ఫ్రెండ్స్ మనం వెళ్తూ వెళ్తూ మరొక ప్రాంతాన్ని అయితే సందర్శించాం వ్లాగ్లో భాగంగా. అక్కడైతే ఫ్రెండ్స్ చాలా పీస్ఫుల్గా ఉంది, నిశ్శబ్దమైన వాతావరణం ఫ్రెండ్స్. అదే కొండలో ఉంది, కొంచెం కొండ వాతావరణం ఫ్రెండ్స్. ఇక కట్టడం అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బావి మీకు వెళ్తుంటే మాకైతే బావి కనిపించింది ఫ్రెండ్స్. ఇలాంటి బావులు ఈ రోజుల్లో నిజంగా అరుదయ్యే ఫ్రెండ్స్, కనపడడమే లేదు. ఈ బావిలో నీరు చేడుకోవడం కోసం ఒక తాడు సెట్ చేసి ఉంచారు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మా చిన్న వయసులో కూడా ఇలాంటి బావులు ఉండేవి. ఇలాంటి బావుల నుంచి నీళ్ళు చేదుకొని తాగడానికి వాడేవారం. ఇప్పుడైతే ఇలాంటి బావులు అన్నీ అంతరించిపోయాయి, పూర్తి చేశారు ఫ్రెండ్స్. ఇలాంటి బావి మళ్ళీ దొరకడం, గమనించడం అయితే మనకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇలా నీళ్ళు అయితే మనం చేరుకున్నాం. ఈ కాలంలో కూడా ఇలాంటి బావులు అక్కడక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, గుర్తించండి. మీరు కూడా ఎవరైనా తెలియాలంటే తెలుసుకోండి. ఇలాంటి బావులు మనం అయితే అంతరించిపోయి ఈ కాలంలో బావులు అంతా టెక్నాలజీ వచ్చి బావులు అనేది పూర్తిగా అంతరించిపోయింది ఫ్రెండ్స్.